ఆదిలాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆత్రం సుగుణ గెలుపే లక్ష్యంగా పనిచేస్తామంటూ మాజీ ఎమ్మెల్యే బోస్లే నారాయణరావు పటేల్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఆత్రం సుగుణను బోస్లే నారాయణరావు పటేల్ కలిశారు. కార్యక్రమంలో భారీ ఎత్తున కాంగ్రెస్ పార్టీ నాయకులు, మండల అధ్యక్షులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, యువజన కాంగ్రెస్ నేతలు, సర్పంచ్లు మరియు కాంగ్రెస్ కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. నేను 30 సంవత్సరాలు రాజకీయం ఉన్నా, ఒక గట్టి నాయకుడు ఉన్నా, నేను అధికారం లేకుంటే కూడా బెదిరిస్తా ఆఫీసర్ ప్రతి నియోజకవర్గంలో నేను అడుగుతున్నా, ఏం పరిస్థితి ఉంది, ఎట్లా ఉంది, బోత్లో ఏముంది, అలాంటి చోట్ల ఏముంది. బోత్లో కూడా మా వాళ్ళ దగ్గర దగ్గర 15 16 అందరూ మీకు చెప్తారు, ఉన్నారా లేరా? ప్రతి చోట కాగజ్ నగర్ కూడా ఓడుతున్నాయి. వాళ్ళకు నేను ఇక్కడ కూర్చొని ఎంత చేయాలో మీకు చేయాల్సింది తప్పకుండా చేస్తాం. మళ్ళీ మీరు మాత్రం గెలిచిన తర్వాత మీ పాత పరిస్థితి మరవకుండా ఈ ప్రజలకు, ఈ నాయకులకు మీతోటి అయినంత మట్టుకు మీరు ముందర మేము వెనుక, ఎందుకోసం మేము ఎట్లా కూడా ఓడిపోతున్నాం, వెనకనే ఉంటాం. మీరు ముందర మీరు తప్పకుండా గెలుస్తారు. మీరు ఎవరు చెప్పినా అధైర్యపడకండి. పార్లమెంట్ ఎన్నికలకు, అసెంబ్లీ ఎన్నికలకు బాగా తేడా ఉంది. రేవంత్ రెడ్డి గారు, మన 12 మంత్రులు, ఉప ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గారు భట్టి గారు, ఉత్తమ్ కుమార్ గారు, ఉత్తమ్ గారు, మన నేను చెప్తే ఇద్దరికి 15 కోట్ల జీవో మీకు ఒక్క రోజు ఇచ్చి మీరాల ప్రాజెక్టు ఒకటే రోజు. నేను అది కుదరదు బాబు, టెండర్ బిల్ ఉందండి, టెండర్ కూడా తెచ్చింది. మీరు బాగా 2 రోజులు పట్టదండి. నేను నా కోసం అడుగుతలేను, నేను ప్రజల కోసం అడుగుతున్నాను. నేను ఎప్పుడు కూడా కరప్షన్కు వ్యతిరేకంగా, మీ కమ్యూనిస్ట్ భావాల్లో కూడా, కమ్యూనిస్ట్ భావాల్లో కూడా కరప్షన్ లేదు. నేను కరప్షన్ కోరుకున్నాను. నేను ఎప్పుడు కూడా నేను పెద్ద మనిషి, 500 ఎకరాల భూమి మా తాత దగ్గర ఉండే. అంటే నేను ఎప్పుడు పేదల పట్టినవాడు. మా దగ్గర ఓటింగ్ జరిగింది కూడా పెద్ద రోజులు నాకు అసహించుకుంటారు, చిన్న రోజు పెట్టినవాడు. మనకి ఇది ఏంది శాశ్వతం కాదు. ఇప్పుడు నేను ఎమ్మెల్యే గెలిచిన, సీతక్క ఎంపీ గెలిచిన, దీనికి 100,000 గండాలు ఉంటాయి. మెజార్టీ రాకుండా డిజైల్ అవుతుంది, ఏదైనా గడువ చెప్తే డిజైల్ అవుతుంది. 5 ఏళ్ళు ఉంటుందని శాశ్వతం కాదు. మీరు చేసే మంచి పనులు మనకు శాశ్వతం ఉంటుంది. మనమందరం కూడా కష్టపడి సుగుణమ్మకు గెలిపిద్దాం, మనం ఎంబడుందాం. నాయకులలో మరి మంత్రులలో ఇల్లు ఇల్లు లేని కుటుంబం ఏదంటే మరి కాంగ్రెస్ కుటుంబం అని, మన సోనియా గాంధీ గారి కుటుంబం అని మనం చెప్పుకోవచ్చు. మరి అంత త్యాగాల కుటుంబాన్ని ఈరోజు మనం మర్చిపోకుండా మనం యావత్ ఆదిలాబాద్ పార్లమెంటు ప్రజలందరం కూడా, సబ్బండ వర్గాల ప్రజలందరూ కూడా దయచేసి ఈ ఆదిలాబాద్ పార్లమెంటు ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నా, ఒక్కసారి అవకాశం ఇవ్వండి రాహుల్ గాంధీ గారికి ప్రధానమంత్రి అవకాశం. దయచేసి ప్లీజ్ ఈ ఆదిలాబాద్ పార్లమెంట్ నుంచి ఒక్క సీటు మనం ఢిల్లీకి పంపిస్తే అక్కడ ఒక సీటు పెరిగిపోతుంది ఢిల్లీలో. కాబట్టి తప్పకుండా మీరందరూ కూడా సాయశక్తుల కృషి చేసి మనం ఐక్యంగా కన్నదమ్ముల వలె, అక్క చెల్లెల వలె అందరం కష్టపడి కాంగ్రెస్ పార్టీని ఇక్కడ ఆదిలాబాద్ పార్లమెంటును ఒక కంకణ భక్తులై మనం తీసుకొని ఒక్కొక్క సీటును మనం ఢిల్లీకి పంపిస్తే తప్పకుండా అక్కడ రాహుల్ గాంధీ గారికి రేట్ పెరుగుతుంది. అంటే 17 సీట్లు మనం గెలవాలి కదా, అందుకనే తప్పకుండా మీరందరూ కూడా కృషి చేస్తారనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరోసారి మరి నారాయణ పటేల్ నాయకత్వాన్ని మనం అవమానిస్తూ స్వాగతిస్తూ ఈ ప్రాంతంలో అందరం కూడా మనం కలిసి కట్టుదాం. ఏ విధంగా చేస్తే బాగుంటుంది, మనం ఏ విధంగా పోతే బాగుంటుంది, మనకి ఎక్కడ మైనస్ ఎక్కడ ఉంది, ప్లస్ ఎక్కడ ఉంది, ఇవన్నీ కూడా మనం చూసుకుంటూ మరి సలహాలు సూచనలు తీసుకుంటూ మనం ముందుకెళ్ళవలసిన అవసరం ఉంది. మిత్రులారా, అన్నలారా, తమ్ముళ్ళారా, అందరికీ కూడా మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఈ అక్కను, ఆడబిడ్డను మొదటిసారిగా ఆదిలాబాదు పార్లమెంట్ నుంచి, ఒక మహిళను నన్ను ఒకసారి ఢిల్లీకి, గల్లీ నుంచి ఉన్నటువంటి బిడ్డని ఒకసారి ఢిల్లీకి పంపించండి, అక్కడ రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడానికి మీరందరూ కూడా సహకరిస్తారనేసి మీకందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను.